హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈరోజు మీకు వెరైటీగా చేసుకునే చిలకడదుంపతో చూపిస్తానన్నమాట రెసిపీ అది మొన్న ఈ మధ్య పేపర్లో కూడా చూశాను ఈ కరోనా టైంలో కంపల్సరీ చిలకడదుంప అనేది తీసుకోండి ఎక్కువ పోషకాలు ఉంటాయన్నారు అందుకని నేను తెప్పించాను ఇవాళది ప్రిపేర్ చేశాను చూడండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ చిలకడదుంపలు నీట్గా మనం క్లీన్ చేసేసుకొని కొంచెం క్లాత్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఆరినాక ఆ పైన ముచ్చుకులు తీసేయండి అటు ఇటు సైడ్ ముచ్చుకులు ఉంటాయి కదా కొంచెం తీసేయండి చూడండి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరనిచ్చాను ఆ ముచ్చుకులు తీసినాక కొంచెం ఆయిల్ ఎందుకంటే మనం ఇది స్టవ్ మీద కాలుస్తామన్నమాట ఇలా ఆయిల్ అనేది అప్లై చేస్తే మనకి తొందరగా అనేది ఊడిద్ది అందుకని స్టవ్ మీద కాల్చడానికి మనం కొంచెం ఆయిల్ అనేది జస్ట్ వన్ వన్ ఫింగర్ అనేది టచ్ చేసి ఆయిల్లో కొంచెం లైట్గా రా దాని మీద రాసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టండి ఆ స్టవ్ మీద ఒకటి ఈ స్టవ్ మీద ఒకటి పెట్టాను నేను లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసేసేయండి అది చాలా చక్కగా మగ్గిద్ది అనమాట మనం మధ్య మధ్యలో తిప్పుతుంటే టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇది లోపల మగ్గుతుంటుంది నేను చిలకడదుంప గురించి జస్ట్ ఒక టూ త్రీ సెంటెన్స్ చెప్తాను దీంట్లో మనకి రోగ నిరోధక శక్తి పెంచుతుంది నెక్స్ట్ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ చాలా మందిలో ఉంటుంది అందుకని మనం రెగ్యులర్గా మరీ రెగ్యులర్గా కాకుండా జస్ట్ అప్పుడప్పుడు అనేది చిలకడదుంప అనేది తీసుకోవచ్చు దీంట్లో సి విటమిన్ ఉంటుంది అండ్ జలుబు ఫ్లూ రోగాలను కూడా తగ్గిస్తుంటుంది మనకిప్పుడు ఈ టైంలో అందుకనే అట్టుంది మనకి మన పేపర్లో కూడా కంపల్సరీ చిలకడుంప అనేది తినమని అది ఏంటంటే దీనివల్ల మనకి జలుబు అది రాకుండా ఉంటుంది చూసారా ఎంత చక్కగా కాలుతుందో ఇలాగ మనకి కాల్చాలన్నమాట ఆ జలుబు వచ్చేస్తే మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఫీవర్ అనేది వస్తుంది కాబట్టి ఇది మనం ఈ మూమెంట్లో తీసుకుంటే జలుబు రాకుండా ఉంటుంది అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందని మనకి పేపర్లో కూడా మెన్షన్ చేశారు అందుకని కంపల్సరీ చిలకడుంప అనేది తెప్పించుకొని ఈ పద్ధతిలో చేయండి మనం మామూలుగా ఇంట్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో ఇవి వేసి కొంచెం మగ్గనిస్తాం కదా అది కొంచెం టైం కూడా తీసుకుంటుంది అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కంపల్సరీ చాలా బాగుంటుంది మనం ఇదివరకు పెద్దవాళ్ళు పొయ్యి లే ఈ గ్యాస్ స్టవ్ లేనప్పుడు పొయ్యి మీద మగ్గ పెట్టేవాళ్ళు బొగ్గుల్లో వేసి కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ అట్లా నేను మొన్న ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంక అందుకని కంపల్సరీ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను ఇవాళ ట్రై చేశాను మీకు వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇలాగా చక్కగా కాలింది మనకి ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం చల్లారంగాల్ని పైన లేయర్ అంతా తీసేయండి చక్కగా నీట్గా వచ్చేసిద్ది ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు చక్కగా వచ్చేసిద్ది లేయర్ అనేది దీంట్లో కంపల్సరీ చిలకడదుంపులు అండి పిండి పదార్థాలు చాలా ఉంటాయి దీంట్లో మోస్ట్ నైంటీ పర్సెంట్ పిండి పదార్థాలు అండ్ పీచ్ పదార్థం ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా హెల్ప్ చేసిద్ది అండ్ దీంట్లో ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి అండ్ పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ బీపీని కూడా అదుపులో చేసిద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా నీట్గా నేను కట్ చేసి కూడా చూపిస్తానండి అది చూడండి జస్ట్ అట్లా పెట్టంగానే కట్ అయింది అంటే మీకు చక్కగా ఉడికిపోయింది ఎటువంటి వాటరు లేకపోయినా జస్ట్ స్టవ్ మీద సిమ్లో మనకేందంటే టైం సేవ్ అయ్యి ఏదైనా వండిట్లో ఏదైనా చేస్తున్నప్పుడు మనం స్టవ్ మీద ఇది పెట్టేసుకోవచ్చు టైం సేవ్ అయ్యి ప్లస్ డిఫరెంట్ టేస్ట్ చక్కగా వాటర్ ఏమి తగలకుండా ఉంటుంది మనకి బొగ్గుల్లో కాల్స్తే ఎంత టేస్ట్గా ఉండదో అంత టేస్ట్గా ఉంటుంది చూడండి జస్ట్ అట్లా ఫ్లోర్కి అలా గుచ్చంగానే వచ్చేస్తుంది అది ప్యారెట్ చూసారా మా ఇంట్లో అలాంటి ఫ్లోర్కులో ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ ఉన్నాయండి ఒక్కొక్క ప్యారెట్ ఒక్కొక్క కలర్తో ఉంటుంది మేము పుచ్చకాయలు ఇట్లాగా ఇట్లా చిలకడదుంపలు పలువు ఇలాంటివి ఎక్కువ మేము ఈ ఫ్లోర్కే యూజ్ చేస్తాము మీరు కంపల్సరీ అందరూ ట్రై చేయండి కరోనా టైంలో మాత్రం కంపల్సరీ అందరూ తినాలి కాబట్టి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్స్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ